మన జీవిత భవిష్యత్తుకు కావాల్సింది డబ్బు. ప్రతి ఒక్కరం పొద్దున్న నిద్ర లేచిన మొదలు నిద్రపోయే వరకు డబ్బు కోసమే ఆలోచిస్తాం, ఆరాటపడుతుంటాం. ప్రతి అవసరానికి డబ్బు కావాలి, అందుకే మనము నానా తంటాలు పడుతుంటాం. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లు సంసార జీవితం గడవాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, పెరగాలన్నా, చదవాలన్నా డబ్బే. ఊరికి వెళ్ళి రావాలన్నా, స్థలం కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా డబ్బే అవసరం. తీర్థయాత్రలకు తిరిగి రావాలన్నా, జబ్బు చేసే హాస్పిటల్కు వెళ్ళాలన్నా, నిజం చెప్పాలంటే మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు డబ్బు కావాలి. ఆ డబ్బు మనకు కావాలి. అంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే వస్తుంది? అసలే ఈ రోజుల్లో చాలామందికి ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటున్నాం. డబ్బుకు సంబంధించిన అంశాల్లో ఎక్కువ పొరపాట్లు చేస్తుంటాం. ఏదో పోతే పోనీలే అనుకొని చేసిన పొరపాట్లను తేలికగా వదిలేస్తాము. దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను. ఉదాహరణకు, మనం ఏదో ఒక వస్తువు సెల్ ఫోన్ కానీ టీవీ కానీ కొనడానికి బజారు వెళ్ళిన విషయం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఏదైనా కొంటే దానితో పాటు ఒక గ్యారంటీ కార్డు, ఒక చిన్న బుక్లెట్ ఇస్తారు. వారు ఇచ్చే చిన్న బుక్లో ఆ వస్తువు ఎలా వాడాలో, ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో తెలియచేసే సూచనలు అన్నీ ఉంటాయి. ఆ సూచనలతో కూడిన పుస్తకం మనం కొనే వస్తువుతో పాటు తప్పక ఇస్తారు. మనం కొనే వస్తువు ధరలోనే పుస్తకం ఖరీదు కూడా ఉంటుంది. సూచనలు తెలియచేసే పుస్తకం పాత్ర ఎంతో గొప్పది. మనం కొన్న వస్తువుని ఎలా వాడుకోవాలో తెలియజేస్తుంది. అలాగే మనం ఎంతగానో వాడుకునే కరెన్సీ క్రమశిక్షణ పద్ధతి లేకుండా వాడుతున్నాము. మనిషి కనుగొన్న కరెన్సీది ఎంతో ముఖ్యమైన అంశం. నేను చెప్పే సూచనలతో డబ్బు సంపాదిస్తూ విజయం సాధిస్తాము. ఒక్క రూపాయి నుండే సంపద పెరుగుతుంది. డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. మనకు డబ్బు పరవశం అవ్వాలంటే, మనం వశం అవ్వాలంటే ప్రతి ఒక్క రూపాయి గురించి ఆలోచించాలి. ఒక్క రూపాయే కదా అని తక్కువ అంచనా వేయవద్దు. రూపాయి స్థానం తక్కువ అయినప్పటికీ దాని విలువను గుర్తిస్తే డబ్బుకున్న విలువకు మనం గుర్తించగలుగుతాం. ఒక్కొక్క నీటి చుక్క అనేక చుక్కలుగా మారి ఒక సముద్రంగా ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క రూపాయి రూపాయలుగా మారినప్పుడే విశేష సంపదగా ఏర్పడుతుంది. మనం చేసే ప్రతి ఆదాకి కానీ ప్రతి ఖర్చుకు కానీ మూలం ఒక్క రూపాయిలోనే ఉంది. రూపాయికి ఏం విలువ ఉందిలే అని అనుకుంటే మన ఆలోచన పొరపాటే. డబ్బు వృధా చేసే అలవాటు ఏర్పడుతుంది. డబ్బును ఎలా చూడాలో తెలియక బాధ్యతారహితంగా వ్యవహరించడం ద్వారా మన విశేష సంపదను కోల్పోతున్నాం. అలాగే ప్రతి రూపాయికి ఆచితూచి ఖర్చు చేయడం ద్వారా పిసనారితనం కానే కాదు, అలా ఆలోచించకుండా రూపాయే కదా అని అర్థం లేని ఖర్చులు చేస్తే మన సంపద హరించుకుపోవటం కాక సమస్యలకు పరిష్కారం మార్గం అనేది ఉండదు. చిన్న చిన్న అంశాలను పట్టించుకోనప్పుడు పెద్ద పెద్ద సమస్యలు ఎదురు అవుతాయి. ఒక పెద్ద నౌక మునిగిపోవడానికి కారణం ఒక చిన్న రంధ్రమే. కాబట్టి ఒక రూపాయి దానికుండే శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు. మనం ఒక్కొక్క రూపాయిని కూడబెట్టడం అలవాటు చేసుకుంటే అది ఒక పెద్ద సంపదే అవుతుంది. మనలోని మానసిక ఆలోచనలు దూరంగా ఉండాలంటే మన చేతిలో నుండి ఒక్క రూపాయి కూడా వృధా కాకూడదు. మన నియంత్రణ లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకూడదు. ఎప్పుడూ మన డబ్బు గురించి మనం ఆలోచించాలి. మనం పనిచేస్తే మనీ వస్తుంది, ఆలోచించండి. అదే మన సందేశం. కానీ ఇక్కడ చాలామంది మన డబ్బు సంపాదన గురించి కాక ఇతరుల దగ్గరున్న డబ్బు గురించి ఆలోచించడం మన దురదృష్టకరం. పొరుగువాడి గురించి, వాడి ఆదాయం గురించి, ఆస్తిపాస్తుల గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం. మనం ఎంత శక్తిహీనులుగా వ్యవహరిస్తున్నామో బాగా ఆలోచించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నాం అనే విషయం పక్కన పెట్టి ఎవరి నెత్తిన టోపీ పెడదామా, ఏ సినిమా ఎప్పుడు చూస్తే బాగుంటుంది, లేకపోతే నలుగురం కలిసి పార్టీ చేసుకుందామా, లేక క్రికెట్ వస్తే పని ఎగ్గొట్టి క్రికెట్ చూద్దామా, లేక చట్టంలోకి వెళ్ళి కళ్ళు తాగుదామా, ఇవే తప్పుడు ఆలోచనలు తప్ప పని చేసుకుందాం, మనీ సంపాదిద్దాం, భార్య పిల్లల్ని పోషించుకుంటూ మంచిగా చూసుకుందాం, వేలకు ఇంటి పట్టున ఉందామని ఆలోచించం. వార్తాపత్రికల వారు వార్తలకు ప్రచారం చేసినట్లు మనం ఇతరుల విషయాలను వారి సంపద గురించి, ఆస్తుపాస్తుల గురించి గొప్పగా ప్రచారం చేస్తాం. కనిపించిన వారందరితోనూ చర్చిస్తూ చెప్తుంటాం. మనకు మరో చెడ్డ అలవాటు కూడా ఉంది. ప్రభుత్వ బడ్జెట్ల గురించి, జాతీయ ఆదాయం గురించి, రాజకీయ పార్టీల గురించి, సినిమా హీరో హీరోయిన్ల గురించి బాగా పట్టించుకోవడం, చర్చించుకోవడం అలవాటైపోయింది. కానీ మన ఇంటి గురించి కానీ, డబ్బు సంపాదన గురించి కానీ, భార్యా పిల్లల గురించి కానీ మనం ఎప్పుడూ
కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏమిటంటే మనం ఎప్పుడు కానీ మన డబ్బు మన సంపద మన సొంతం కాబట్టి మనం పనిచేస్తూ డబ్బు సంపాదించాలి అప్పుడే మన చేతిలో డబ్బు ఉంటుంది మన డబ్బే మనకు ఆధారం మన సంపదే మనల్ని సంపన్నులను చేస్తుంది అందుకే ఐ లవ్ మనీ మనీ కావాలంటే చేయాలి పని పని చేస్తేనే వస్తుంది మనీ అంటున్నది మన మనసులోని ధ్వని.